క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం రండి అనేక వార్తా విశేషాలు తెలుసుకుందాం అంత మాత్రమే కాదండి ఆధ్యాత్మికమైనటువంటి మంచి సుబోధనలు చక్కటి సాక్ష్యాలు మీ జీవితాలను ప్రభావితం చేసి రక్షించేటువంటి రక్షణ సువార్త మంచి మంచి వర్తమానాలు ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాం దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక గత దినము నా యొక్క సాక్ష్యాన్ని ముగిస్తూ వచ్చిన అనుభవాన్ని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటా నన్ను సంపూర్ణంగా నరమాంస భక్షకుడుగాను భయంకరమైన మాంత్రికుడుగాను నన్ను సిద్ధపరిచిన తర్వాత అమ్మవారి యొక్క ఆశ్రయంలోకి నన్ను తీసుకెళ్ళి నన్ను అభిషేకిస్తూ వచ్చినాడు అభిషేకించి నాతో మాట్లాడిన మాట ఏంటంటే నన్ను అఘోరాలు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వాళ్ళకి మరి పీఠాధిపతిగా ఉన్న ఆ గురు అఘోరా దగ్గరికి నన్ను పంపించాలనే ఆలోచనతో నన్ను చాలా బలవంతం చేశాడు చేసినప్పుడు కూడా ఆ విషయాలను నేను ఒప్పుకోలేదు సరే ఇప్పుడు నీవు జనసంచారంలో ఉండాలనుకుంటున్నావు జనసంచారంలో ఉండుడు ద్వారా ఆ గ్రామానికి కానీ ఆ ప్రాంతానికి కానీ లేక ఆ గృహానికి కానీ చాలా నష్టం ఉంటుంది అని చెప్పాడు నువ్వు కాపురం చేసే ఇంట్లో ఉండకూడదు రెండోది స్త్రీ వండిన భోజనాన్ని తినకూడదు మూడోది ఆ గ్రామంలో ఎక్కడా నువ్వు మరి సంచరించకూడదు ఒంటి పూట భోజనం సన్నీళ్ళ స్నానం నేల పడక ఇవి కలిగి ఉండాల ఇలాంటి యొక్క రీతిలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు ఈ కార్యసాధనలో నువ్వు గొప్పవాడిగా ఉంటావు ఇవన్నీ నీకు అక్కడ మరి కుదురుబాటుగా ఉంటాయా అని అని అడిగాడు ఏదేమైనా నా నిర్ణయం అయితే మారదు నేను ఇంటికి వెళ్ళాల్సిందే అని చెప్పాను సరే అక్కడి నుంచి నన్ను సిద్ధపరిచి కొన్ని మాంత్రిక గ్రంథాలు ఇచ్చి జపమాల నాకు కావలసినవన్నీ సర్దాడు అవన్నీ తీసుకొని నన్ను ప్రయాణం చేసి జవళగిరి నుండి బళ్ళారి వరకు వచ్చాడు బళ్ళారికి వచ్చి చీరాల బళ్ళారి బస్సు ఎక్కిచ్చాడు వెళ్ళిపోయాడు నేను వస్తున్నట్టేక దారి మార్గము అది కొండల మీదుగా వచ్చేటి దారి ఆ ఘాట్ రోడ్లో వచ్చిన యాక్సిడెంట్ జరిగింది బస్సు ఏదో మరి ఉదయకాలమే చేరుకోవాలా అది ఉదయకాలం చేరుకోవాల్సిన బస్సు సాయంకాలం 5 గంటలకి చేరుకుంది 5 గంటలకి 5-6 గంటలకి సమయంలో అంటే చీకట పడతా ఉంది పొద్దుగూకింది మా సొంత గ్రామం అయిన నాగులపల్లిపాట్లో నేను దిగాను దిగిన తర్వాత ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి నేను ఆలోచిస్తూ నిలబడ్డాను ఇప్పుడు నేను తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళడానికి లేదు బంధువులతో కలవడానికి లేదు గ్రామంలో కూడా ఉండడానికి లేదు ఊరి ఎలపల ఎక్కడ నేను ఉండాలా అని ఆలోచిస్తూ ఉన్నాను మా ఊరికి తూర్పు దిక్కున ఓబనపాలెం అని ఉంది ఆ ఓబనపాలానికి మా ఇంటికి మధ్యలో ఒక పాడుబడిన శివాలయం ఉంది నేను నిర్ణయించుకున్నాను ఆ శివాలయంలో ఉందాము అని సరే మనుషులు తిరుగుతున్నారు ఎవరైనా నన్ను గుర్తుపట్టి అటు శివాలయం దగ్గరికి వెళ్తున్నాడు మీ అబ్బాయి అని అంటారేమోనని బాగా చీకట పడిన దాకా ఉండి ఆ తర్వాత నేను వెళ్ళొచ్చు అనుకొని అక్కడ నిలబడ్డాను
అక్కడ నిలబడిన వెంటనే మా మేనమామ కుమారుడు యేసుపాదం అనే అబ్బాయి, అప్పటికి 10 రోజులైంది వివాహమై, నాకు కూడా ఉత్తరాన రాశాడు రమ్మని. నేను ఈ మంత్ర ప్రయోగాల్లో ఉన్నాను గనుక రావటానికి వీలు పడలేదు, ఆ వివాహానికి నేను రాలేదు కూడా. సరే, అబ్బాయి ఏదో పని మీద సెంటర్కి వచ్చాడు. సరే, నేను అక్కడ నిలబడి ఉన్నాను. పోతూ పోతూ నన్ను గమనించాడు. అరే ఆరోగ్యంలాగా ఉన్నాడు, ఆయన దగ్గరికి వచ్చి నన్ను పలకరించాడు. ఆరోగ్యం ఎప్పుడు వచ్చావు అన్నాడు. ఇప్పుడే వచ్చానన్నాను. అరే నీకు ఉత్తరం రాశాను, వచ్చిందా అన్నాడు. ఆ వచ్చిందన్నాను. ఎందుకు రాలేదు అన్నాడు. రావటానికి వీలు పడలేదు అన్నా. ఆ నీకు ఎలా రావటానికి వీలు పడుతుంది, నీకు మంత్రగాడు ముఖ్యం కానీ నేను ముఖ్యం కాదు కదా. అరే నేను ఎప్పుడు అనుకోలేదు, నాకంటూ వివాహం జరిగితే నువ్వు లేకుండా నేను వివాహం చేసుకుంటానని ఎప్పుడు అనుకోలేదు. అనుకోకుండా వివాహం జరిగిపోయింది నువ్వు లేకుండా. కానీ ఈ రోజైనా మా ఇంటి దగ్గర నీకు భోజనం ఉంటుంది, మాతో భోజనం చేయాలా, ఇంటికి వెళ్దాం రా అన్నాడు. ఇంటికి వెళ్దాం రా అంటే ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళడానికి లేదు. సరే నేను తర్వాత వస్తాలే అన్న. వస్తాలే అంటున్నావు ఏంటి, రాపోదాం రా అంటున్నాడు. కొంచెం ఆగి వస్తానన్న. సరే ఆగి వస్తే వచ్చావు కానీ ఆ సూట్ కేసు టీ అన్నాడు. సూట్ కేస్ టీ అంటే నేను అన్నాను, ఈ సూట్ కేసులు ఏం లేదులేరా, నేను తీసుకొని వస్తానన్న. కాదు కాదు, నేను తీసుకెళ్తాను, ఎందుకంటే నువ్వు నేరుగా మీ ఇంటికి వెళ్ళిపోతావు. సూట్ కేసుగా నా దగ్గర ఉంటే నేరుగా నా దగ్గరికి వస్తావు, కాబట్టి నేను వెళ్ళి త్వరగా భోజనం ఏర్పాట్లన్నీ చూస్తాను, నువ్వు త్వరగా వచ్చేస్తే అని చెప్పి బలవంతంగా నా చేతిలో ఉన్న సూట్ కేస్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఏం చేయాలో అర్థం కావలేదు. ఎందుకంటే ఏదైనా నా యొక్క ప్రయోగాలను ప్రయోగించి తన మీద ఇబ్బంది పెడితే నూతనముగా వివాహమైనట్టు అబ్బాయి బాధపడతాడని అదొకటి. కనువింపు చేసి ఎట్లోకట్లా తప్పించుకోవాలని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా వీలు పడలేదు. ఎందుకంటే ఏ హాని జరగకూడదు ఆ వ్యక్తికి అనేది యొక్క ఆలోచన. సరే మొత్తానికి నా సూట్కి తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో ఆ పడగదిలో అరమర ఉంటుంది, అరమరలో పెట్టేశాడు. పెట్టేశాడు. ఇక నాకు కావలసిన భోజనం ఏర్పాట్లన్నీ చేపిస్తున్నాడు. మా ఇంటికి కూడా వెళ్ళాడు. మా ఇంటికి వెళ్ళి మా అమ్మతో చెప్పాడు, అత్తమ్మ ఆరోగ్యం వచ్చేసాడు అన్నాడు. ఎక్కడున్నాడ్రా అంటే సెంటర్లో ఉన్నాడు, సూట్కే తీసుకుని వచ్చేసాను, ఈరోజు మీ ఇంటికి రాడలే, మా ఇంటి దగ్గరే ఉంటాడు, భోంచేస్తాడు, తెల్లవారు వస్తాడు మీ ఇంటికి అన్నాడు. సరే ఊర్లోకి వచ్చాడు, మన ఇంటికి వచ్చాడు, తెల్లారు ఎట్టయినా వస్తాడు కదా అన్నట్టుగా మా తల్లిగారు, సరేలేరా ఉంటే ఈ రాత్రికి మీ ఇంటి దగ్గర ఉన్నా, తెల్లారు వస్తాడు కదా అన్నట్టుగా చెప్పింది. సరే అన్ని ఏర్పాట్లు అయినాయి, 10 దాటిపోయింది, 11 కూడా అయింది. ఇక రాకపోతే సెంటర్కి వచ్చాడు, ఎతికాడు, అక్కడ కూడా లేను. తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. 12 అయిపోయింది. ఇక వాళ్ళు ఎంతసేపు ఉంటారు నూతనమ్మగా వివాహం అయిన దంపతులు? సరే 12 గంటలకి వాళ్ళకు నిర్ణయానికి వచ్చారు. ఎవరొకరు చాలా దినాలకు వచ్చాడు కాబట్టి మాట్లాడుతూ ఉండుండొచ్చు. సరే వస్తాడు, వచ్చినాక తలుపు తడతాడట, అప్పుడు లేచి వాడికి భోజనం పెట్టవచ్చులే అని వాళ్ళిద్దరూ తినేశారు, పండుకున్నారు. నేనైతే నేరుగా చీకటపడింది. నేను ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నానో అక్కడికి వెళ్ళాను, ఆ శివాలయం దగ్గర పండుకున్నాను. సరే ఈ సూట్ కేసు తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నాడు. వీళ్ళు కూడా భోంచేసుకున్నారు, పండుకున్నారు. 1 గంట అయింది. 1 గంట తర్వాత ఆ సూట్ కేసులో నుంచి శబ్దాలు ప్రారంభమైనాయి. 1 గంట తర్వాత ఆ సూట్ కేసులో నుంచి శబ్దాలు, అరుపులు, గోళ్లతో రక్కటం, పటపట పొళ్ళు కొరకటం, ఇలాంటి శబ్దాలు వినపడుతూ వచ్చినాయి. ఎప్పుడైతే ఈ శబ్దాలు వినపడుతున్నాయో వీళ్ళు అప్పుడే కొంచెం నిద్రపోతున్నారు. నిద్ర పట్టి పట్టక తలకే ఈ శబ్దాలు రాగానే వాళ్ళిద్దరు లేచి ఆ సూట్ కేసు వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఆ సిస్టర్ అడుగుతుంది, ఏంటి ఆ సూట్ కేసులో ఉంది అని అడిగింది. ఏముందో నాకేం మాత్రం తెలుసు, వాడి చేతిలో ఉంది, తీసుకొచ్చి ఇంట్లో పెట్టానన్నాడు. వాడు ఏదో మంత్రగాడు అంటివి, మంత్రాలు నేర్చుకున్నాడు అంటివి, ఆ మంత్రగాడి చేతిలో నుంచి వస్తువు తెచ్చేటప్పుడు దాంట్లో ఏముందని వివరాలు తెలుసుకోకుండా అది తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టావు, పటపట పొళ్ళు కొరుకుతుంది, గోళ్ళతో రక్కుతుంటే ఆ మరి అరుపులు ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ ఆ సూట్ కేసు ఓపెన్ అయితే మన పరిస్థితి ఏంటి? ఇట్లా అడుగుతుంటే
ఏం చెప్పలేక వాళ్ళిద్దరూ భయపడుతూ ఆ సూట్ కేసు వైపే చూస్తున్నారు. అలా చూస్తుండగానే తెల్లారిపోయింది. ఇక తెల్లారింది, చకచక లేచి బయటకు వచ్చేసారు. వచ్చేసి నేరుగా మా ఇంటికి వెళ్ళిపోయాడు. అత్తమా వచ్చాడు ఆరోగ్యం అని. అరే నువ్వే చెప్పావు కదా రాత్రి రాడని అనని. రాడని చెప్పాను మా ఇంటికాడే ఉంటాను అనుకున్నా, మా ఇంటికి కూడా రాలేదు కదా అంటే మా ఇంటికి కూడా రాలేదు అని చెప్పింది. సరే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, సరే ఎక్కడో సాటు ఉంటాడు, వస్తాడులే అని చెప్పేసి వచ్చాడు. తన పనులను తను చేసుకుంటా ఉన్నాడు. 7 గంటలైంది. 7 గంటల తర్వాత నేను ఆ యొక్క శివాలయం నుంచి నేరుగా మా వీధిలోకి వచ్చా. అక్కడ రాగానే అందరూ అంటున్నాడు ఆరోగ్యం వచ్చాడు ఆరోగ్యం వచ్చాడని. నా మాట వినగానే యేసుపాదం వచ్చాడు. యేసుపాదం వచ్చాడు, ఆరోగ్యం అంటే అడుగు అక్కడ ఉన్నాడు రోడ్లో ఉన్నాయి, ఆ దారిలో ఉన్నాడు, నన్ను చూసి పిలుస్తున్నాడు. ఆరోగ్యం రా అంటున్నాడు. నేను మీ ఇంటికైతే రాను, ఏంటి విషయం చెప్పమన్నా. ఏం లేదు, రాత్రి నాకు ఇచ్చిన సూట్ కేసులో ఏముందో చూపిద్దుకొని రా అంటున్నాడు. ఏం లేవు, దాంట్లో పుస్తకాలు ఉండేరా కొన్ని అని చెప్పా. పుస్తకాలా? పుస్తకాలు పట్టపట పొళ్ళు గురుగుతాయా? పుస్తకాలు గోళ్లతో రక్కుతాయా? పుస్తకాలు అరుస్తాయా? అరే నాకు చెప్తా ఉండరా, రా చూపిద్దుకొని రా అంటున్నాడు. నేనైతే మీ ఇంట్లోకి రాను, కావాలంటే సూట్ కేసు తాళం ఇస్తా ఓపెన్ చే. నేనా? రాత్రి నిద్రపోతే ఒట్టు దాని వైపే చూస్తాను. ఆ లైట్ ఆఫీస్ లైట్. రాత్రి పటపట పొళ్ళుగురికింది ఎక్కడ, గోళతో రక్కింది ఎక్కడ అంటే అది ఎక్కడ వినపడిందో నువ్వు ఎలా గమనించావో అంటే, లేదు లేదు ఆ సూట్ కేసులోనే ఖచ్చితంగా శబ్దం వచ్చిందని చెప్తాడు. సరే ఏదేమైనా సూట్ కేసు అని వేసి తాళం వేసి ఆ తాళం తీసుకొచ్చి నాకు ఇచ్చి చెప్తున్నాడు, ఈ సూట్ కేసు ఎప్పుడు తీసుకెళ్తావు? నేను చెప్పాను సాయంకాలం 5 గంటలకు వస్తాను, అప్పుడు తీసుకెళ్తానన్న. తీసుకెళ్తానంటే అప్పుడు చెప్పాడు, అరే సాయంకాలం పెందలాడారా, మళ్ళీ చీకట పడితే మళ్ళీ అది అరుస్తుంది, పట్టపట పొళ్ళు గురుతుంది, అది నేను పొట్టుకోవాలంటే నాకు ధైర్యం చాలదు, కాబట్టి పెందలడు వచ్చేస్తే ఆ సూట్ కేసు నీకు ఇస్తా తీసుకెళ్ళుకోని అన్నాడు. సరే పెందలకాడే వచ్చాను, ఆ సూట్ కేసు తీసుకెళ్ళాను, ఆ శివాలయం దగ్గర దాచాను. నేను అక్కడే ఉన్నాను ఆ రాత్రికి. తిరిగి 2వ రోజు నేను వాబనపాలెం దాటి ఆ పొలిమెర మీదకి వెళ్ళా. మా అమ్మ చాలా బాధపడుతుంది, ఇంటికి వచ్చాడు ఏ విషయం చెప్పలేదు, ఏ ఉద్దేశంతో వాడిని పంపించామో, ఆ ఉద్దేశం ఎలా మరి అక్కడ జరిగింది, ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది, అసలు ఇన్ని దినాలు ఉండడానికి కారణమేంటి, ఈ విషయాలన్నీ చెప్తాడేమో అని అనుకుంటే వాడు అసలు ఇంటికే రాలేదు. అంటే ఆ మంత్రిగాడు అలాగా ఇంటి మీద ధ్యాస లేకుండా చేస్తుంటాడా, వాడు మైండ్ లేకుండా చేశాడా, తల్లిదండ్రులకు గమనం లేకుండా చేశాడా, ఏంటి వాడు అసలు వాడు పిచ్చోళ్ళలాగా వెళ్ళిపోయాడు అట్లాగే అని చెప్పి మమ్మ ఏడుస్తూనే ఉంది. సరే మొత్తానికి నేను వెళ్ళాను పొలిమేర మీదకి. ఎందుకు వెళ్ళానంటే నేను ఊరు వెలపటే బ్రతకాలి, ఊరు లోపల ఉండకూడదు. సరే ఆ పొలిమేర మీదకి వెళ్ళి నాకు ఆలోచన వచ్చింది, అక్కడ ఒక పెద్ద మరి బోర్ ఉంది, మంచి వాటర్ ఉంది, ఈ పొలం ఇవ్వద్దని ఇసారించా. ఇది రాపర్ల గ్రామానికి చెందిన బ్రహ్మానందరెడ్డి గారిది అని చెప్పారు. సరే నేరుగా బ్రహ్మానందరెడ్డి గారి ఇంటికి వెళ్ళాను. పోయి ఇక్కడికి అడిగితే ఆ ఊరికి ఆయన ప్రెసిడెంట్. నేను అక్కడికి వెళ్ళగానే వాళ్ళ తల్లిగారు ఉన్నారు. నన్ను చూసి ఏంటి బాబు ఏదో పని మీద వచ్చారు, ఎవరు కావాలా నీకు అని అని అడిగింది. నాకు బ్రహ్మానందరెడ్డి గారు కావాలన్నా. అయ్యా ఇప్పుడే కాఫీ తాగి ఆ పంచాయత్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు, కూర్చోండి వస్తాడంది. సరే కూర్చున్నాను. కొద్దిసేపటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ బ్రహ్మానందరెడ్డి గారు నాకు తెలుసు, నన్ను చూసిన వెంటనే ఏంటి ఆరోగ్యం ఎంత పని మీద వచ్చావన్నాడు. పని మీదనే వచ్చానన్న. ఏంటి పని అంటే ఆ పొలిమేర మీద ఉన్న ఆ బోర్ వేసినట్టు పొలం మీదేనా అన్నాను. ఆ మాదేనన్నాడు. సరే దాన్ని కౌలుకి ఇస్తారా అని అడిగాను. ఇస్తాను అన్నాడు. ఇస్తాను కానీ మొత్తం తీసుకుంటే ఇస్తాను అన్నాడు. ఏదో 1-2 ఎకరాలు అడుగుతున్నారు, అట్లా కాదు, దాని కింద 5 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు సరిపోతాయి ఆ నీళ్ళు, ఎవరైనా 6 ఎకరాలు ఉన్నాయి, 6 ఎకరాలు సరిపోతుంది ఆ నీళ్ళు, కాబట్టి ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే 6 ఎకరాలు ఇస్తానన్నాడు. సరే 6 ఎకరాలు నేను తీసుకుంటాను, రేట్ చెప్పండి అన్నాను. కౌలు చెప్పాడు, అడ్వాన్స్గా కొంత డబ్బు ఇచ్చాను. తిరిగి నేను వచ్చాను. వచ్చి ఇప్పుడు ఆ చేలో నేను ఉండటానికి ఒకదిపాటి ఒక పాక లాంటిది వేసుకోవాలా అన్నట్టుగా నేను అనుకొని నేరుగా మా ఇంటికి వచ్చాను. మామతో కలిసి మాట్లాడాను.
ఏంటయ్యా ఏంటి విషయం అంటే ఇది ఈ ఉద్దేశంతో నేను వచ్చాను అనగానే సరే అట్లయితే అంత ఊరు ఎలపల అక్కడ ఊరుంటారు కాపలా అక్కడ అని సౌకర్యం లేని కడ నువ్వు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నావు అన్నాడు నేనే ఉంటాను అక్కడ ఇంకా కాపలా ఎవరు అవసరం లేదు అని అంటే మమ్మ నన్ను పిచ్చోడు అనుకుంది ఆ మంత్రిగాడు ఏదో పిచ్చోడిని చేశాడు అనుకుంది కానీ వీడు తెలివితేటలు ఉన్నాయి వాడు అక్కడ ఏదో నష్టపోయాడు తిరిగి వచ్చి సంపాదించాలన్న ఆలోచనతో తాపాత్రంతో ఉన్నాడు పొలం తీసుకొని పొలానే ఉండి ఆ పనులను చేసుకుంటాను అంటున్నాడు అని చెప్పి మా తండ్రి గారిని కూడా నాకు సహకారిగా పంపించింది మా తండ్రి గారు నేను కలిసి అక్కడ ఒక పాక లాంటిది వేసుకున్నా ఇక అక్కడ ఉంటున్నా అక్కడే ఉంటూ నేను ఆ పొలం దున్నించి ఆ పొలం పనులు చేసుకుంటూ 2 ఎకరాలు మిరప తోట 2 ఎకరాలు వంగతోట 2 ఎకరాలు వేరుచనగ పైరు పెట్టేసి ఇక పొలంలోనే ఏదో పంట పండిస్తున్నట్లుగా పని చేసుకుంటున్నట్లుగా అనిపించడానికి మాత్రమే నేను అనుకుంటున్నాను. ఇది ఈ విషయం మా తల్లిదండ్రులకు ఎవరికి తెలియదు, మా గ్రామస్తులకు కూడా ఎవరికి తెలియదు. సరే అక్కడ ఉంటున్నాడు వాడు, ఏదో పని చేసుకుంటున్నాడు, అక్కడే ఉంటున్నాడు, అక్కడే తింటున్నాడు, అక్కడే పండుకుంటున్నాడు, అక్కడే ఉంటున్నాడు, మా ఇంటికి కూడా రావడం లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. సరే వంగదోట బాగా ఎదుగుదలకు వచ్చేసింది. మా ఇంట్లో పరిస్థితి ఏంటంటే మా అన్నయ్య చదువు ఆపేశాడు, ఆయన సినిమా ఆపరేటింగ్ నేర్చుకున్నాడు, 2 ప్రాజెక్టులు కొన్నాడు. మా ఊర్లో 10 ప్రాజెక్టులు దాకా ఉన్నాయి. అప్పట్లో వీధి మరి సినిమాలు వేసేవాళ్ళు తెరబొమ్మలు. అట్లాగా మా అన్నయ్య కూడా ఆ యొక్క బిజినెస్లో బాగా డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. మా ఇంట్లో మా సొంతానికే 4-5 మరి ప్రింట్లు కూడా కొనుక్కున్నాడు. ఇక లక్షల్లో బిజినెస్ని ప్రారంభించాడు. ఇక మాకేమి కొదువు లేదు, అలాగా మా కుటుంబ జీవితం ఉంది. అలాంటి పరిస్థితుల్లో మరి నేనేమో ఈ రీతిగా మిగిలిన వారు ఇంటి దగ్గర పనులు లేదా చదువులు వారి పనుల్లో ఉన్నారు. మా తల్లిదండ్రులు కూడా అవసారిచ్చిగా పనిచేస్తూనే ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో నేను అక్కడ ఉంటూ నా పని ఏంటో నేను చేసుకుంటూ ఉన్నా. కొన్ని దినాలైన తర్వాత మన్నాయ్ వచ్చి ఓ ప్రింట్ కొన్నాడు. ఎందుకంటే మా ఊర్లో 10 ప్రాజెక్టులు ఉన్నాయి కనుక వాళ్ళందరికీ కూడా ప్రింట్ తెప్పించేది మన్నాయే, ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ మా ఇల్లు. మా ఇంటికి వచ్చి తీసుకెళ్తారు వాళ్ళకి కావాల్సిన ప్రింట్లన్నీ. ఇక్కడ విజయవాడ నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, చెన్నై నుంచి కానీ మనకు కావాల్సిన మరి ప్రింట్లన్నీ తెప్పిస్తూ ఉంటాడు. అట్లాగా మరి మన్నయ్య వ్యాపారం చేస్తున్నటువాడు. ఒక దినాన మద్రాసులో మోల్ మార్కెట్లో ఆ ప్రింట్ ఒకటి తక్కువ రేట్లో అమ్ముతున్నారు, అది చాలా కొత్త ప్రింటే అని, దానికేం పేపర్లు ఏం లేవు, దాన్ని కొనుక్కుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఎవరో చెప్పారంట. సరే వెళ్ళి ప్రింట్ చూశాడు, బాగుంది. ఆ ప్రింట్ పవిత్ర బంధం అనే సినిమా, అది కొత్తగా మరి ఆ ప్రింట్ కాపీ బాగుంది, ఏమీ డామేజ్ లేదు. అయితే పేపర్లు అయితే లేవు, తక్కువ రేట్లు ఇస్తున్నారని కొనుక్కున్నాడు. కొనుక్కొని తీసుకొచ్చాడు, బాగా దానికి కలెక్షన్ వస్తుంది. ఇది ఎక్కడో దొంగతనంగా తీసుకొచ్చి అక్కడ అమ్మేశారు. ఈ ప్రింట్ పోయిన తర్వాత ఆ నిర్మాత దీన్ని పోలీసు ఎంక్వైరీ పెట్టాడు. అయితే ఇది మా దగ్గర ఉందని రుజువైంది. పోలీసు వాళ్ళు మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చేటప్పటికి మన్నాయ లేడు ఇంటి దగ్గర, కారం చెట్లో ఉన్నాడు, చీరాల దగ్గర కారం చెట్లో. ఈ విషయం తెలిసింది, నీ కొరకు పోలీసు వాళ్ళు వచ్చారు అని అనగానే మన్నయ్య అక్కడి నుంచి విజయవాడకు వచ్చాడు. మా తండ్రి గారు పోలీసులు అంటే చాలా భయం. ఆయన అన్నాడు, మీ ఇంట్లో మీ అబ్బాయి ఒక దొంగిలించిన ప్రింట్ ఒకటి తీసుకొచ్చాడు, అది ఎక్కడ పెట్టాడు చూపించమంటే ఆ రూమ్ తాళం తీపిస్తే లోపల ఉన్న సినిమా ప్రొజెక్టర్లు, మా సొంతానికి కొనుక్కున్న ప్రింట్లు మొత్తం తీసుకొని జీబులో పెట్టుకొని ఎత్తుకొని పోయి స్టేషన్లో పెట్టారు. మీ అబ్బాయిని రమ్మను, ఇక్కడ ఉన్నట్టు యొక్క వాటన్నిటికీ పేపర్లు ఉన్నాయా లేదా, ఇవి కూడా అలాగ దొంగిలించి తీసుకొచ్చాడా, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాతనే తీసుకొచ్చుకుంటాడు, మీ అబ్బాయిని తీసుకొని మీరు స్టేషన్కి రమ్మని చెప్పి పోలీసు వాళ్ళు వెళ్ళిపోయారు. మొత్తం మా ఇంట్లో ఉన్న 2 లక్షలు పెట్టుబడి పెట్టి కొన్నవన్నీ కూడా ఎత్తుకొని వెళ్ళిపోవడం జరిగింది. అలా ఎత్తుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇక మన్నయ్యేమో పోలీసు వాళ్ళు వస్తున్నారని భయంతో ఆయన విజయవాడ చేరుకున్నాడు. ఏదో పని కలిగిన కొట్టుల దగ్గర తిరుగుతున్నాడు. అలా తిరుగుతుంటే ఒక ప్రచారంగడి అంటే అనగా
అడవి నుంచి తీసుకొచ్చే ముడి పదార్థం ఉసురుగాయలు కరేపాకు కుంకుడుగాయలు ఇలాంటివన్నీ అమ్ముతుంటారు కరక్కాయలు అలాంటివి అలాంటి దుకాణం దగ్గర పని కుదరాలని అడుగుతున్నాడు అయ్యా నాకు ఏదైనా పని ఉంటే ఇయ్యండి అని అంటే ఆయన అంటున్నాడు మీకు ఎవరైనా తెలిసినోళ్ళు ఉంటే పనికి పెట్టుకుంటాం ఇట్లాగా దారిలో వచ్చినోళ్ళు పెట్టుకుంటే రెండు రోజులు చేస్తారు మూడో రోజు ఏదో దొంగిలించుకొని వెళ్ళిపోతున్నారు ఆ తెలిసిన వాళ్ళని తీసుకొని రా పని ఇస్తామని చెప్పారట ఇక నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు మీరు నేను మంచిగా చేస్తాను అది ఇది అని చెప్పాడు ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు సరే ఆ ప్రచారంగడికి మరి భద్రాచలం అడవుల్లో నుంచి ఒక కోయ ద్వారా వచ్చాడు ఆయన ఏదో అడవి నుంచి తీసుకొచ్చినట్టేక ఆ యొక్క చెక్కలు ఆ ఏళ్ళు అవన్నీ తీసుకొచ్చాడు అవన్నీ కాటలేస్తున్నారు కాటలేసేటప్పుడు ఈ మాటలు జరుగుతున్నాయి వెంటనే అబ్బాయిని చూసి అయ్యా నువ్వు అక్కడ కూర్చో నేను కొద్దిగా ఆగినకు వస్తా నీతో మాట్లాడతాను అన్నాడట అరుగు మీద కూర్చున్నాడు ఆ తర్వాత ఇవన్నీ కాటలేసి డబ్బులు ఇచ్చారు ఆ కొయ్యదొర తీసుకొచ్చి రైల్వే స్టేషన్కి తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడాడు నిజంగా చెప్పు నువ్వు అసలు ఎక్కడి నుంచి వచ్చావు అసలు ఏం జరిగిందంటే మా ఇంటి దగ్గర జరిగిన విషయం అంతా చెప్పేశాడు సరే అట్టయితే పోలీసు వాళ్ళు ఇక్కడ ఉండకూడదు నువ్వు పట్టుకుంటారు నాతో కానీ వస్తే నిన్ను ఎవరు పట్టుకోరు పోలీసు వాళ్ళు నా దగ్గరికి పోలీసు వాళ్ళే రారు నాతో వస్తావా అన్నాడంట సరే వస్తానన్నాడంట నేరుగా భద్రాచలం అడవుల్లోకి తీసుకెళ్ళాడు భద్రాచలం అడవుల్లో తీసుకెళ్లిన తర్వాత ఆ కోయగూడానికి ఆయన నాయకుడు ఆయన చెప్పినట్టే వాళ్ళు వినాలా ఆయన పెట్టిన ముహూర్తానికే తిరణాలు చేయాలా అక్కడ జాతరలు చేయాలా ఆ అమ్మవారిని కొలవాలా ఆ గూడెం వాళ్ళందరూ అడవిలో ఉన్నటి పదార్థాలన్నీ ఆ కాయలు చెక్కలు ఏమైనా కానీ ఏళ్ళు కానీ తీసుకొచ్చి ఈయనకే ఇవ్వాలా ఈయన అవి కొనుక్కొని వాళ్ళ దగ్గర అవి తీసుకొచ్చి అంగళంలో వేసుకొని మిచ్చి ఉన్న డబ్బులు ఆయన సమకూర్చుకునేవాడు వాళ్ళకి ఇచ్చేది తక్కువ రేటు ఇక్కడ ఇచ్చిన ఎక్కువ రేట్లో లాభం పొందుతూ ఉండేవాడు ఆయన వ్యాపారం ఇది మా అన్నయ్య చదువుకున్నాడు బాగా లెక్కలేస్తాడు ఆ రీతిగా పనిలో బాగా సహకారిగా ఉన్నాడు బాగా నచ్చింది ఆయనకి మన్నయ్య ఆలోచన ఇక మన్నయ్యని అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మా ఇంటి యొక్క జోలి లేకుండా చేసేసాడు ఇక ఉత్తరం రాయటం కానీ మా ఇంటి వారికి ఏదైనా కబురు తెలియజేయటం కానీ లేదు ఎప్పుడైతే మన్నయ్య ఇళ్ళోళ్ళు పెట్టిపోయిన తర్వాత మా బంధువులు స్నేహితులు అందరి దగ్గరే ఎతికారు ఎక్కడ కనపడలేదు ఎక్కడ ఉన్నట్టుగా ఆచూకి తెలియలేదు ఇక మమ్మ మా ఇంటికి పెద్ద కుమారుడు మన్నయ్య మన్నయ్య లేడన్న సంగతి తెలిసిపోయింది ఈ పోలీసు వాళ్ళు పట్టుకొని ఏమైనా చేశారా లేకపోతే పోలీసు వాళ్ళు భయించేత ఏమైనా చేసుకొని చనిపోయాడా అలాంటి యొక్క వేదనకరమైన బాధ ఆమెలో ఉంది ఇక లేడు నా కొడుకు అనేట ఆలోచన వచ్చింది కుప్పగూలిపోయింది అన్నం నీళ్ళు మానేసింది ఏడుపు మొదలైంది మా ఇంట్లో ఏడుపు మొదలైంది సరే సాయంత్రం వచ్చేటప్పటికల్లా మా ఇంట్లో ఎవరొకరు ఏడవలసిందే మా చెల్లెళ్ళు ఏడుస్తారు మా తల్లి ఏడుస్తుంది మా తండ్రి ఏడుస్తాడు ఇట్లాగా అందరూ ఒకరికొకరు చెప్పుకొని సాయంత్రానికల్లా ఏడ్చుకోవటం ఇలాంటివి జరుగుతుంది నేనైతే ఇవన్నీ పట్టించుకోలే మా అన్నయ్యని గురించి పట్టించుకోలేదు కుటుంబంలో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోలేదు నా ఆలోచన వేరుగా ఉంది నా ఆలోచన ప్రకారంగా నేను ఉంటూ ఉన్నాను అయితే నాకు గమనంలో ఉండేది ఎందుకంటే మా ఊర్లో మా ఇంటి మీదకి తగాదాకి ఎవరో ఒకరు అసలు రాకుండా ఉండరుగా తగాదా పెట్టుకున్నట్టు వాళ్ళు మా మీద మరి ఎవరైనా కక్ష సాధింపు మాటలు మాట్లాడిన వాళ్ళు వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసుకున్నా వాళ్ళందరి పేర్లు రాసుకున్నా వాళ్ళని ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కో రకంగా వేధించడానికి మొదలుపెట్టా అంటే వాళ్ళ మీద కక్ష సాధింపు కొరకే వాళ్ళని ఏడిపించడం మొదలుపెట్టాను ఎట్లాగా పోతాను వాళ్ళంతా పొలం పనులకి వెళ్తారు వెళ్ళిన తర్వాత వెళ్ళేది నేను చెప్పాను కదా ఈ యొక్క ప్రకృతి సంబంధమైన అది తగాద పెట్టేది అన్నమాట చెట్టు వైరాగ్యం కలిగిన చెట్టు అంటారు వైరాగ్యాన్ని సృష్టించే చెట్టు ఆ వైరాగ్యాన్ని సృష్టించే చెట్టు అంటే తగాదాలే పెడుతుందన్నమాట అది అలాంటి చెట్టును తీసుకొచ్చి దాన్ని చీల్చి ఇటు బాగా నటు అటు బాగా నీటు వాళ్ళ గుమ్మం లేసి వచ్చేవాడిని సాయంత్రం వాళ్ళు పొలంలో పని చేసుకొని సాయంత్రానికి ఇంటికి వస్తారు ఇంటికి లోపలికి వెళ్ళగానే కొట్టుకుంటూ ఉంటారు కొట్టుకుంటా తిట్టుకుంటా ఉంటే వాళ్ళు ఇప్పుడు వెళ్ళింది అందరూ చూశారు కదా ఇప్పుడే కదా మీరు ఇంట్లోకి వచ్చారు ఎందుకు కొట్టుకుంటున్నారని అంటే ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతారు అడిగితే నన్ను అడుగుతారంటే ఆయన అడగండి అంట కొట్టిన ఆయనే కదా ఆయనకి అడగబడితే నన్ను అడుగుతారంటే ఆమెను అడగండి అంటాడు కారణమేం లేదు కొట్టుకుంటూనే ఉంటారు తిట్టుకుంటూనే ఉంటారు వాళ్ళు కొట్టుకుంటా తిట్టుకుంటా ఉంటే నేను అక్కడ ఉండి నవ్వుకుంటూ ఉండేవాడిని కొట్టుకుని బాగా కొట్టుకోండి అని అంతేకాదు వాళ్ళకి వయసుకొచ్చిన పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు 12 గంటలకు నేను పూజలో కూర్చుంటాను నేను అక్కడ 12 గంటలకు పూజలో కూర్చొని
ना पूजा कार्यक्रम पूर्ति चेसुकुने समयंलो वाळ्ळु 12 गंटल तर्वात वाळ्ळ पापनु वाळ्ळु चूस्ते इला अब्बाय लागा कनपड़ताडु ఆ అబ్బాయి అంటే ఆ పాపను లేపుతారన్నమాట. ఎవరా ఈ అర్ధరాత్రి పూట నీకెంత ధైర్యంరా మా ఇంటికి రావడానికి, రా పోదారా మీ అమ్మ మీ నాయన దగ్గర పోదారా, అసలు మా పాపేదిరా నువ్వు వచ్చి పడుకున్నావు ఇక్కడ అంటే, అమ్మ నీ కూతురు అని చెప్తూ ఉంటుంది, మా కళ్ళు లేవా, మళ్ళీ మా కూతురు అని నేను అబద్ధం చెబుతావా, మేము అంత నిద్రమత్తులో ఉన్నామా, రా పోదారా అని చెప్పి వాళ్ళ అమ్మాయిని పట్టుకొని లాక్కొని వస్తారు. వీళ్ళ అబ్బాయి వీళ్ళ ఇంట్లోనే ఉంటారు. 12 గంటల తర్వాత వీళ్ళ అబ్బాయిని చూస్తే వాళ్ళ అమ్మాయి లాగా కనపడతాడు. వాళ్ళు పోయి ఆ అబ్బాయిని లేపుతూ ఉంటారు. లేపి రా పోదారా పోదారా అమ్మ ఇంత బరి తెగించున్నావు నువ్వు, ఈ అర్ధరాత్రిపూట మా ఇంటికి వచ్చావు నువ్వు, రా పోదారా మీ అమ్మ నాయన కాడికి అని అంటే, అమ్మ నీ కొడుకునమ్మా అని చెబుతుంటాడు కూడా. అంటే మా కళ్ళు కనరట్లేదా అని చెప్పి ఆ బిడ్డను పట్టుకుని వాళ్ళ లాక్కి వస్తారు. ఇక తెల్లారించప్పుడు అనుకుంటారు, వాడు రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట, రాత్రి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట, ఈ చెప్పుకోవడం పుకార్లన్నీ వచ్చేసినాయి. ఇక వాళ్ళకి ఇక పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి, వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారు, ఆ అమ్మాయి అంట వాళ్ళ ఇంట్లో ఉంటుందంట, ఆ అబ్బాయి ఏమో వాళ్ళ ఇంట్లో ఉంటారంట, ఇవి వాళ్ళ కుటుంబంలో జరుగుతూ వచ్చినాయి. ఇలాగా చేయటం మొదలు పెడుతూ వచ్చాను. అంతేకాకుండా నేను దొంగతనం కూడా చేయటం. ఎందుకంటే నాకు డబ్బు అవసరం కదా, డబ్బుని సంపాదించాలి, ఏ రకంగా సంపాదించాలి, డబ్బు సంపాదించాలంటే ఎట్లాగా ఆలోచన చేశా. మా మామయ్య ఆంధ్ర బ్యాంకులో పనిచేస్తాడు. ఆయన మందిరానికి వెళ్తాడు, మందిరంలో బాధ్యత గల సహోదరుడు. మందిరం కొరకై ఆయనకు వచ్చినట్టు యొక్క జీతంలో మొత్తము ఆ దేవుని భాగం తీసి పెట్టిలో పెట్టాడు. 16,470 రూపాయలు అన్నీ బ్యాంక్ నుంచి, అన్నీ కొత్త నోట్లు అన్నమాట, పాత నోట్లు కాదు కొత్త నోట్లే, అన్నీ అక్కడ భద్రపరిచాడు. ఆ తాళం ఎవరి దగ్గర ఉంటుంది, మమ్మమ్మ దగ్గర ఉంటుంది. అయితే నేను వెళ్ళాను, ఇంటికి వెళ్ళిన తర్వాత సరే నాకు తెలుసు కదా ఈ కాటుకు పెట్టుకొని వెళ్ళటం అనేది. ఈ కాటుకు పెట్టుకొని చూసి పెట్టిలో ఏముంది కూడా కనపడింది కదా, ఆ డబ్బు ఉంది. ఓకే, ఇక మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి తాళం తీసుకున్నా. అంటే నేను ఇప్పుడు మా అమ్మమ్మకి నేను కనపడను, నాకు మా అమ్మమ్మ కనపడిద్ది. అదృశ్యకరణ అంటే అట్లాగా వాళ్ళకి కనపడకుండా నేను వెళ్తాను. ఆ తాళం తీసుకున్నాను, పెట్టి తీశాను, డబ్బు తీసుకున్నాను, మళ్ళీ తాళం వేశాను. మళ్ళీ తాళం మా అమ్మమ్మ కాడ ఎక్కడైతే ఆ పైడిసింగును కట్టుకుందో అక్కడే కట్టేశాను, వచ్చేసి. ఇక ఎవరి మీద అనుమానం ఉంటుంది, నన్నైతే ఎవరు చూడలా, నేనైతే డబ్బు తెచ్చేసుకున్నా, ఇక మా ఇంట్లో ఉండేది ఎవరు, ఇక నెవనొస్తులు ఎవరు ఉంటారు, యేసుపాదం అనే అబ్బాయి ఉంటాడు. ఈ అబ్బాయి మీద వాళ్ళకి అనుమానం, ఈడు తప్పే ఎవడు ఈడు, అది వేసిన తాళం వేసినట్టే ఉంది, డబ్బు మాయమైపోయింది, అందుట్లో అది నాది కూడా కాదు, అది దేవుని మందిరానికి ఇవ్వాల్సిన డబ్బు. ఇట్లా దేవుని సేవ కొరకై దాసిన డబ్బును తీసుకొని నేను పూజలకి పునస్కారాలకి ఉపయోగించడానికి మొదలుపెట్టాను. అలాగనే కాకుండా నా స్నేహితుడు ఒకడు ఉండేవాడు, వాడు నాతో సవాల్ చేశాడు. ఏం సవాల్ చేశాడంటే, ఏందో మంత్రాలు నేర్చుకున్నావు అంటే అవి నేర్చుకుని ఏం చేస్తావరా నువ్వు అన్నాడు. ఏం చేయమంటావు చెప్పరా అన్న. ఏం లేదురా, నేను మా ఇంట్లో ఒక వస్తువు పెడతా, ఆ వస్తువుని నువ్వు వచ్చి తీసుకెళ్ళాలా, తీసుకెళ్ళాలంటే మాకు తెలియకుండా వచ్చి తీసుకెళ్ళాలా, ఎప్పుడు తీసుకెళ్తావు అంటే పగలే తీసుకెళ్ళాలా, నీ మంత్రాల ద్వారా ఎట తీసుకెళ్తావు చూడరా అన్నాడు. సరే నేను పగలు ఖచ్చితంగా, అన్ని ముళ్ళు ఒకే చోటకు వస్తాయి, గడియారంలో ఆ ఒకే చోటకు వచ్చిన సమయాన్ని ఖచ్చితంగా మీ ఇంట్లోకి వస్తాను, నేను వస్తాను, నువ్వేం పెట్టుకుంటావో పెట్టుకో ఆ యొక్క బీరువాలో. ఆ బీరువాలో పెట్టింది తాళం కూడా నీ దగ్గరే పెట్టుకో భద్రంగా పట్టుకో. ఆ తాళం నేను తీసుకొని ఆ బీరువాలో ఉన్న వస్తువుని తీసుకొని నేను వెళ్ళిపోతా అని చెప్పాను. అరే నా దగ్గరకు వచ్చి తాళం తీసుకుని పోతే నేను నిద్రపోతుంటానా, ఎట తీసుకెళ్తావు చూస్తారా అని చెప్పి అనుకున్నాడు. వాడు వాకిట్లోనే కూర్చున్నాడు. ఖచ్చితంగా ఆ ముళ్ళన్నీ ఒకే చోటకు వచ్చే సమయానికల్లా నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను. వాడి చేతిలో ఉన్నది అంటే నేను తాకిన స్పర్శ కూడా వాడికి ఉండదు, నేను అట్లా టచ్ చేస్తే వాడికి తాకిన స్పర్శ కూడా ఉండదు. తాళం తీసుకున్నా, ఆ బీరువాలో పెట్టిన ఉంగరం తీసుకున్నా, చేతికి పెట్టుకున్నా, తాళం వేసాను, వెళ్ళిపోయాను. సరే వెళ్ళిపోయిన తర్వాత ఇక వీడు వస్తాడు అని చూస్తూ ఉన్నాడు. చూశాడు రాత్రికి అంటే పొద్దుగుకు తిందనమాట. పొద్దుగిన తర్వాత నేను మళ్ళీ ఆ గ్రామంలోకి వచ్చినప్పుడు చూశాడు, ఎవరా వస్తానంటే ఏం రాలేదు, నీ చేత కదా, ఎందుకురా ఒట్టేటి మాటలు చెబుతావు నువ్వు అన్నాడు. అని అంటే ఏంద్రా అన్నాను. అంటే ఏం లేదు, నువ్వు వస్తానంటూ మా ఇంటికి రాలేదు, కూర్చొని ఇప్పుడు దాకా మా ఇంటి దగ్గరే నేను వచ్చేసాను అన్నాడు. సరే నువ్వేదో పెట్టానన్నావు కదా, నేను రాకపోతే పెట్టిన వస్తువు నా దగ్గరికి ఎట్ట వచ్చింది అని అన్నాను.
అరే నా దగ్గరికి అంటే మీ దగ్గరికి అట్టొచ్చిదిరా కావాలంటే రా నేను పోయి చూస్తాను చూడు అని చెప్పి తాళం తీసుకొని పోయి చూసుకున్నాడు లేదు నా దగ్గరికి వచ్చి చూస్తే నా చేతిని ఉంది ఉంగరం ఇట్లాంటివన్నీ చేశాను ఇట్లాంటివన్నీ చేస్తూ నేను అక్కడ ఏదో పని చేస్తున్నట్లుగా నేను ఒక మంచివాడిగా అనుకుంటున్నారు అలాగా కొద్ది కాలమైంది కాపు వస్తుంది పంట కాపు వస్తా ఉంటే నేను రోజు ఊర్లోకి వచ్చి పోతుంటాను అన్నమాట ఊర్లోకి వస్తున్నానంటే మా వీధిలోకి వచ్చిన అనుకో చిన్న పిల్లలు ఆడుకుంటుంటారు ఆడుకునే వాళ్ళు కూడా ఆ వీధిలో ఉండరు పరిగెత్తుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులకి వెళ్తుంటారు అడుగుడుగుడుగు వాడు వస్తున్నాడు అంటే అలా పరిగెత్తుకుంటూ వెళ్తారనమాట ఎందుకు నేను ఏమన్నా వాళ్ళని నన్ను చూస్తే అంత భయం వాళ్ళకి ఆ పరిగెత్తుకుంటా ఆ బిడ్డలను తీసుకుని వాళ్ళు కూడా ఇళ్ళలోకి వెళ్ళిపోతారు బజార్లో కనీసం పిల్లలు కాదు కదా కుక్కలు కూడా నాకు ఎదురురావు వెళ్తాను నా పని ఏదో నేను చేసుకుని వచ్చేస్తాను అలాగే నేను వస్తున్నప్పుడు నాతో పాటు చదువుకున్న అమ్మాయి నాతో చదువుకుంది అమ్మాయి పేరు భారతి కట్ట వెంకటేశ్వర్లు గారి కుమార్తె ఓబనపాలి అమ్మాయి అమ్మాయికి పెళ్ళయింది వస్తున్నప్పుడు ఇక వాళ్ళు ముసలోళ్ళు అక్కడ కూర్చుని ఉంటారు అమ్మమ్మ వాడు వస్తున్నాడు కాబట్టి వాడికి ఎదురు పోబాక కొంచెం పక్కకి వెళ్ళు అంటున్నాడు ఆ అమ్మాయి ఏముందంటే వాడు నా జోలుకి వస్తే నేను చెప్పుతూ కొట్టనా అంది ఆ మాట నా చెవులు వినపడింది నేను వెళ్ళిపోయాను ఆ అమ్మాయి మా ఇల్లు దాటింది ఊరు కూడా దాటింది ఆ సెంటర్కి వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు ఆమె అత్తగారింటికి వెళ్ళాలి బస్సు ఎక్కింది బస్సు ఒక స్టేజీ దాటింది అంతే చెదలవాడ అనే ఆ స్టేజీ దాటింది నొప్పులు స్టార్ట్ అయినాయి అమ్మాయికి మామూలుగా ప్రసూతి దినాలేం కావు గర్భిణీ స్త్రీయే కానీ దినాలు అయితే కావు నొప్పులు స్టార్ట్ అయినాయి మద్రాలపాడు అనే ప్రాంతానికి వెళ్ళేటప్పటికల్లా సీట్లోంచి కింద పడిపోయింది పొట్టంతా వాసిపోయింది చాలా బాధపడతా ఉంది ఇక బస్సులో ఉన్నవాళ్ళు చూడలేక ఈ వ్యక్తిని నేరుగా అసలు హాస్పిటల్కి అప్పుడు ఇలాంటి ఎమర్జెన్సీ వాహనాలు ఏమి లేవు ఈ బస్సునే డ్రైవర్ని బతిలాడుకొని త్వర త్వరగా పానీయమని హాస్పిటల్కి తీసుకెళ్ళారు హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో ఏ డాక్టర్ అయినా కానీ మా వల్ల అయితే కాదు బ్రతకటం కష్టము అని చెబుతున్నారు అయ్యా బ్రతికించండి అని చెప్పి బ్రతిమలాడుతున్నారు మా వల్ల కాదంటున్నారు ఒంగోలులో ఎన్ని హాస్పిటల్లు ఉన్నాయో అన్ని హాస్పిటల్లు తిప్పారు ఇక లాభం లేదని చెప్పి ఇక తీసుకెళ్తున్నారు అంటే తల్లిగారింటికే తీసుకెళ్తున్నారు తల్లిగారింటికి తీసుకెళ్లేటప్పుడు అక్కడ కూర్చున్నట్టు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏడుస్తా తీసుకెళ్తున్నారు వాళ్ళ తల్లి వెళ్తా ఉంది వెనక అప్పుడు వాళ్ళ తల్లిని పిలిచి అడిగారు అమ్మ ఏంటి అమ్మాయి ఎట్లుంది ఏంటి పరిస్థితి అంటే ఇంకేముందమ్మ నా కూతురు అయిపోయింది నా కూతురు పని ఇంకా కొద్ది క్షణాల్లో చనిపోద్ది అని చెప్తున్నారు అమ్మమ్మ ఉదయం బాగానే వెళ్ళింది కదా మరి ఏం జరిగింది అంటే పలానోడు ఎదురొచ్చాడు మీ అమ్మ ఇట్లా అంది వాడు ఏదైనా చేస్తుంటాడేమో ఒకసారి వాడిని పోయి విచారించరాదా అని అడిగింది ఇక నేరుగా పొలానికి వచ్చేసింది వచ్చి కాళ్ళ మీద పడి ఏడుస్తుంది అయ్యా నా కూతురు ఏదో తిట్టిందంట క్షమించయ్యా నేను క్షమాభిక్ష కోరుతున్నాను నా బిడ్డ చావు బతుకుల్లో ఉంది అని చెప్పి బ్రతిలాడుతుందన్నమాట బ్రతిలాడుతుంటే నేనంటున్నాను అసలు మీ అమ్మాయికి నాకేంటి సంబంధం అసలు ఆమెతో నాకేం పని ఆమెకేమో జరిగితే నా కడకు వచ్చి ఏడుస్తున్నావు ఏంటి అని అంటే లేదు లేదయ్యా నిన్ను తిట్టిందంట అక్కడ ఉన్న ఊర్లో వాళ్ళు చెప్తున్నారు అని చెప్పి నాకు కాళ్ళు పట్టుకుంది చేతులు పట్టుకొని బతిలాడుతుంది సరే కొద్ది సమయం అయిన తర్వాత నేను అన్నాను మీ అమ్మాయి చాలా బాగానే ఉంది కదా అని అన్నాను చాలా బాగుందంటే ఎట్లా పొట్ట బాగా వాపు వచ్చేసింది బిడ్డ పూర్తిగా లోపల ఉండలేదు బయట లేదు కొంచెం బయటకు వచ్చి అలా ఉన్నాయి బిడ్డ చూస్తే కనబడుతున్నాడు ఇట్లా వాళ్ళు చూసేవాళ్ళకి కనబడుతుంది కానీ ఆమెకి ఏమి కాదు అలాగ చేసేటట్లుగా అలాంటి ఇబ్బంది పెట్టేటట్టుగా ఆ శరీరం మీద అలాంటి బంధక మరేటక శక్తిని ఉపయోగించి ఆమెని వేధించడానికి మాత్రమే తను ఉపయోగిస్తూ వచ్చాను అట్లాంటి యొక్క చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నట్లుగా అలా ఉన్నప్పుడు వాళ్ళ బంధువులు వచ్చారు స్నేహితులు వచ్చారు అందరు వచ్చారు ఏడుచుకుంటున్నారు అలాగా అంత గుంపు గుడి ఉన్నారు ఈమె వచ్చేసింది చెప్పాను మీ అమ్మాయి బాగానే ఉంది పో అన్న ఇసుకిస్తూ ఉంది వెళ్ళిపో మీ అమ్మాయి బాగానే ఉంది నువ్వు కూడా రా నాతో అంది నేను రాను మీ అమ్మాయి బాగానే ఉంది ఇంటికి వెళ్ళు బాగలేకపోతే నా కడకు వచ్చాడు కానీ ఇంటికి వెళ్ళగానే ఆ అమ్మాయి లేచి మామూలు కూర్చుంది
ఏంటి మీరు అందరూ వచ్చారా అన్నయ్య ఎందుకు వచ్చారు వైజాగ్ నుంచి నువ్వు వచ్చావా అక్కడి నుంచి వాళ్ళు వచ్చారా ఇక్కడి నుంచి వీళ్ళు వచ్చారా అసలు ఏం జరిగింది నాకు మీరంతా ఏంది ఇట్లా గుంపులు కూడా ఉన్నారా అని అడుగుతుంది జరిగింది ఏదో తెలియదు ఆమెకి ఏం జరిగిందో తన శరీరం పైన అలాంటి యొక్క భయంకరమైన స్థితిలో జీవితాలతో ఆడుకుంటూ మొదలుపెట్టాను అంటే నాకు చేతగానంది మరి చేయలేదంటూ ఏమీ లేదు ఇలాగ నేను ఉంటున్నా ఇలా చేస్తున్నప్పుడు మరి ఒకరోజు నేను సాయంకాలం పొలంలో పనిచేశాను మరి వచ్చి స్నానం చేశాను నేను వచ్చి పూజలు కూర్చున్నాను అక్కడ కొద్దిగా సాంబ్రాణి అగరబత్తిలు అవి ముట్టిస్తాం కాబట్టి ఆ వాసన వస్తుంది ఆ పొలిమేర మీద వెళ్ళే వాళ్ళకి ఏంటి ఇక్కడ బాగా సువాసన వస్తుంది గుడిసె దగ్గర అని చెప్పి అనుకుంటా వెళ్తున్నారు కొంతమంది ఒక వ్యక్తి అసలు ఏముందో చూడటానికి కానీ లోపలికి వచ్చాడు నేను అక్కడ పూజలో కూర్చున్నా పూజలో కూర్చొని నేను పూజ కార్యక్రమం చేసుకుంటున్న సమయంలో అమ్మను బ్రోల్ నుంచి ఆశీర్వాదం అనే బ్రదర్ వచ్చాడు వచ్చి నా దగ్గరకు వచ్చి చూశాడు నా ముఖంలో ముఖం పెట్టి చూస్తున్నాడు నువ్వు ఆ యేసుపాదం బామరుదివి కదా అన్నాడు అవునన్న ఏది నువ్వు కర్ణాటక పోయి మంత్రం నేర్చుకుంది నువ్వేనా అన్నాడు అవునన్న నీకు అన్ని మంత్రాలు వచ్చా అన్నాడు వచ్చన్న అదేది మా ఊర్లో శివాలయంలో ఏదో గుప్త నిధులు ఉన్నాయి అంటున్నారు అట్లాంటి ఏదన్నా చేయగలవా చూడగలవా అన్నాడు చూస్తానన్న అట్టయితే చూసి అదేదో చెప్పు నాయన రోజు కారులు తిరుగుతామండి మా ఊర్లో అని అన్నాడు సరే కూర్చో అక్కడ కొంచెంసేపు నా పూజ కార్యక్రమం అయినాక చెప్తానన్నాడు సరే ఆ తర్వాత కూర్చున్న తర్వాత ఇప్పుడు ఏంటి చెప్పాను మా ఊరికి రా నాతోటి అక్కడికి వచ్చి చూసి ఎక్కడుండయో గుప్త నిధులు కానీ చెప్తే నీకు సగం నాకు సగం అన్నాడు గుప్త నిధులు ఎక్కడుండయో అని నేను అక్కడికి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడుండే చెప్తాను నీకు అన్న అక్కడే కూర్చున్నా అంజనమే చూసా ఆ ఊరు శివాలయంలో గజస్తంభానికి ఎదురుగా 2 అడుగులు దూరంలో 2 అడుగులు లోతులో ఒక ఇత్తడి పెట్టు ఉంది ఆ ఇత్తడి పెట్టులో మరి డైమండ్స్ ఉన్నాయి అది గుడికట్టు దాని మీద ఒక మంత్ర ప్రయోగాన్ని ప్రయోగించి పెట్టింది ఇది అని చెప్పాను చెప్పిన తర్వాత అయితే అది ఎప్పుడు తీసిస్తావా అన్నాడు అమావాస ఆదివారం తీస్తానన్న అమావాస ఆదివారం ఇంకెన్ని రోజులు ఉందో చూడమన్నాడు చూసి చెప్పాను ఖచ్చితంగా 5 రోజులు ఉంది అమావాస అన్న అయితే 5 రోజులకి మరి తప్పకుండా వస్తావు కాబట్టి పూజ ఖర్చుకి ఏమైనా ఉంటే నేను పెట్టుకుంటాను ఎంత అయిద్దో చెప్పు అన్నాడు అదే పెద్ద ఖర్చు ఉండదు అది కూడా నేను చూసుకుంటానంటే ఆహా లేదు లేదు పూజ ఖర్చు నేను తెస్తాను అది వచ్చి నువ్వు తీయి వచ్చింది సరిసగం తీసుకుందాము అన్నాడు సరే అని అనుకున్నా అనుకొని అమావాస వచ్చిందంటే అమావాస ఆదివారం ఉందని వచ్చిందంటే మరి తేలు మంత్రం తెలిసినవాడు కూడా పూజలో కూర్చుంటాడు నేను కూడా పూజలో కూర్చున్నా ఈ వ్యక్తి రాలా అమావాస వచ్చింది రాలా నా కడకు వచ్చి మళ్ళీ కలవలా మాట్లాడలా ఎందుకంటే ఇంకొక వ్యక్తిని కలిశాడు కడప జిల్లాలో ఒక మాంత్రికుని కలిశాడు ఆ మాంత్రికుడు ఏమన్నాడో నాకేం వాటాలు వద్దు 10,016 కానీ ఇచ్చావంటే ఖచ్చితంగా ఆ పాయింట్ చూపి నీకు తెలుసు అంటున్నావు కదా నీకు చెప్పాడు అంటున్నావు కదా ఆ స్థలానికి వెళ్దాం నేను తవ్వి తీసిస్తాను అన్నాడు సరే మొత్తానికి అమావాస ఆదివారం వచ్చింది అదే ముహూర్తానికి ఆ మంత్రగాన్ని తీసుకుని పోయి అక్కడే తవ్వుతున్నారు వాళ్ళు నేను పూజలో కూర్చొని రాలేదు కనుక ఇది ఏమైనా తీసుంటారేమో అనే తనతో దాన్ని అంజలి మీద చూసినప్పుడు వీళ్ళు తవ్వటం ప్రారంభించారు తోటం ప్రారంభించినప్పుడు ఇక కొద్దిగా దొయితే ఆ బాక్స్ వచ్చింది కానీ ఆ బాక్స్ కానీ వాళ్ళు పట్టుకుంటే మాత్రం చచ్చిపోతారు అది దానికున్నట్టు యొక్క విధానం దాన్ని తెలుసుకోకుండా తవ్వుతున్నారన్నమాట సరే మొత్తానికి తవ్వుతూ ఉన్నారు నేను పూజలు కూర్చున్నా నా దగ్గర నుంచి కొన్ని శక్తులు పంపించా మీరు వెళ్ళండి వాళ్ళు తవ్వుతూనే ఉంటారు వాళ్ళు అటు తిరిగి ఇటు వచ్చే లోపల ఆ బాక్స్ని తీసుకొని వచ్చేసేయండి అన్న సరే మొత్తాన్ని తవ్వారు ఇంకా అయిపోయింది దగ్గరికి వచ్చేసింది వాళ్ళు ఇటు కొంచెం ఒక బెత్త మందులో మట్టి తీసేస్తే సరిపోద్దన్నమాట ఆ లోపు వాళ్ళు తవ్వారు ఆ మట్టి తీసేసి వెనక్కి తిరిగి చూసేటప్పటికల్లా బాక్స్ లేదు ఈ బాక్స్ తీసిన అరాబు ఉంది ఇక్కడ బాక్స్ తీసిన అరాబు ఉంది కానీ బాక్స్ మాత్రం లేదు ఇక వాళ్ళు చూసుకొని ఇప్పుడే కదా మట్టి తీసాం అంతా సదరంగా వచ్చింది ఇది ఇంత గుట్టబడిపోయింది ఇక్కడ ఉండటి యొక్క వస్తువు ఏమైంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు అనుకున్నాడు ఇంకెవరుంటాడు వాడే తీసుంటాడు వాడు అక్కడుండే ఇక్కడ ఉందని చూసాడు వాడు తీసుకెళ్ళకుండా ఉంటాడా కాబట్టి ఎవడు వాడు అంటే ఇంకెవడున్నాడు పొలిమేర మీద ఉండాలి ఒకడు వాడే తీసుకెళ్ళి ఉంటాడు అని అనుకున్నాడు నేరుగా పట్టుకొని వచ్చినాయి ఆ బాక్స్ని తీసుకొచ్చి నా దగ్గరికి తీసుకొచ్చినాయి నేనేం చెప్పాను నేరుగా మా తాతయ్యలు ఇంటి కాడ మా తాతయ్య మంచం ఎక్కడ ఉందో అక్కడ తీసుకెళ్ళి పెట్టమని చెప్పాను అవి నేరుగా అక్కడ తీసుకెళ్ళినాయి మా తాతయ్యలు ఇంటి ముందు 50 చెట్లు ఉంటాయి వరుసగా 50 చెట్లు ఉంటే 50 చెట్టుకి పోయేటప్పుడు ఆ 50 చెట్లు అట్లా తగిలినాయి అన్నమాట
యాప చెట్టును తగలగానే అప్పటికప్పుడే ఎండిపోయింది ఆ యాప చెట్టు. ఎండిపోయింది, ఆకులన్నీ రాలిపోయినాయి. తెల్లారలేక ఒక ఆకు లేదు. ఆ చెట్టు మొత్తం ఎండిపోయి ఆకులు రాలిపోయినాయి. ఈ బాక్స్ నేను ఎక్కడైతే పెట్టమన్నాను అక్కడ పెట్టేసినాయి. అవి వచ్చేసినాయి నా దగ్గరికి. తెల్లారగానే అందరూ చూస్తున్నారు, ఏంటో అందరం మీ ఇంటి ముందు ఏంది యాప చెట్టు ఎండిపోయింది, అరే రాత్రి బాగానే ఉంది కదా, ఇప్పుడు తెల్లారలేక ఏమి ఎండిపోయింది కానీ అందరూ పరిశీలన చేసి చూస్తున్నారు. వందనం, ఈ చెట్టు ఇంత త్వరగా ఎండిపోయిందంటే ఇది మాత్రం సామాన్యమైన పని కాదు, ఎవడో మంత్రగాడు చేసిన పని, ఈ చెట్టుకి ఏదో శాతపడి చేశాడు అందుకే ఎండిపోయిందని చెప్పేసి ఇక అందరూ చెప్పుకోవడం మొదలుపెట్టారు మా ఊర్లో. వందన గారు ఇంటి ముందు యాప చెట్టుకే శాతపడి చేశారు. అమ్మ, యాప చెట్టుకే శాతపడి చేశారంటే ఇక మనుషులకి శాతపడి చేయరంట అమ్మ, ఇంత ఘోరమా ఇంత పాపమా అందరూ చెప్పుకోవడం. ఇక మా ఊరు జనమంతా అక్కడే ఉండరు, మా ఊరు కాదు వాపనపాలెం, ఇంక చుట్టుపక్కల వాళ్ళందరూ విచిత్రంగా చూడటం మొదలుపెట్టారు. మా అమ్మాయి డ్యూటీకి వెళ్ళాలా, డ్యూటీకి వెళ్ళేటప్పుడు మా అమ్మాయికి ఉండే అలవాటు ఏంటంటే మా అమ్మమ్మ దగ్గరికి వచ్చి ఆమెకి ఏం కావాలో కనుక్కొని ప్రార్థన చేసుకొని డ్యూటీకి వెళ్ళాలా. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఆమెకి ఇచ్చి ఆ తర్వాత ప్రార్థన చేసుకొని మాట్లాడి తర్వాతనే లోపలికి వెళ్తాడు ఆయన. ఇది అలవాటు. ఆయన వెళ్తున్న సమయంలో వాళ్ళకి చెప్పేశాడయ్యా, ఎవరైనా ఉంటే కొట్టేసేయండి, మీకు ఎంత కావాలో ఇచ్చేస్తా, అది ఉండకూడదు అంటున్నారు ఇంటి ముందు, నేను వచ్చేలేక ఆ పని చేయండి అని చెప్పాడు. ఆ కొట్టి దాన్ని ముక్కలు చేసి తీసేశారు. మా అమ్మమ్మని అడిగాడు ఏం కావాలో, ఆ అడిగి తెచ్చిచ్చాడు, ప్రార్థన చేసుకున్నాడు, పోయాడు లోపలికి. ఇక ఆ రాత్రి నేను ఈ యొక్క బాక్స్ మీద ఉన్న శక్తిని పిలిచి అడిగాను, నీకేం కోరిక ఉంది అంటే, ఆ శక్తికి ఒక కోరిక ఉంది, ఆ కోరిక తీర్చితే అది వెళ్ళిపోద్ది, ఇక ఆ పెట్టిలో ఉన్నాయని నేను వాడుకోవచ్చు ఉపయోగించుకోవచ్చు కాబట్టి నేను అడిగాను, నీకేం కోరిక ఉంది చెప్పాను, నాకు నరభక్షం కావాలా అంది. అంటే మనిషి మాంసం కావాలా, మనిషిని బలి ఇయ్యాలా, ఆ రక్తంలో ముగ్గేయాలా, ఆ ముగ్గేసి రమ్మంటే ఆ ముగ్గులో వచ్చి కూర్చుంటుంది, కూర్చున్న తర్వాత దానికి కావలసిన ఆ యొక్క మాంసాహారాన్ని ఆ భక్ష్యంగా అంటే తినడానికి ఆహారంగా ఇస్తే తినేసి వెళ్ళిపోద్ది అన్నమాట. ఇది నరబలి అంటారు, నరబలి కోరుతుంది, బలి కోరుతుంది అంటారు. ఆ బలి కోరుతుంది కాబట్టి నరభక్ష్యం కావాలంటే ఇస్తాను పోన్నా. ఆ ఇస్తానంటే ఎవరిని ఇస్తే కాదు, నాకు మరియమ్మ కావాలా అంది. మరియమ్మ అంటే మా అమ్మమ్మ పేరు మరియమ్మ. మా అమ్మమ్మ పేరు మరియమ్మ అయితే సరే, మమ్మమ్మని కాకుండా ఎవరైనా సరే మరియమ్మలు ఎంతమంది కావాలో కోరుకో ఇచ్చేస్తానన్న. నాకు ఎవరొద్దు, ఆ మరియమ్మే కావాలా. నేను చెప్పా, నీకు ఖచ్చితంగా 6 నెలలు టైం ఇస్తా, 6 నెలల టైంలో నువ్వు మనసు మార్చుకో, మమ్మమ్మని కాకుండా ఎవరినైనా కోరుకో, ఎంతమందినైనా కోరుకో, అంతమందిని ఇస్తా నీకు. ఎందుకంటే ఆమె చిన్నప్పటి నుండి నన్ను ఎత్తుకుంది, నన్ను చాకింది, నన్ను పెద్ద చేసింది, నన్ను చదివించింది, ఆమె చేతితో నాకు గోరుముద్దలు తినిపించింది. ఆమెని నా చేతులతో నేను చంపాలా, ఆమె రక్తాన్ని ముగ్గేయాల, ఆ రక్త తర్పణం చేయాలా, ఆ మాంసాన్ని నీకు ఆహారంగా ఇయ్యాలా, ఇది మాత్రం నా చేతులతో చేయను, కాబట్టి మరియమ్మని ఇస్తా నీకు అని చెప్పా. చెప్తే ఆహా కాదు, నాకు ఆ మరియమ్మే కావాలంది. సరే అట్లయితే నువ్వు అట్లనే ఉండు అని చెప్పి ఆ శక్తిని అలాగనే బంధించి నా పని మీద నేనున్నా. ఉన్న తర్వాత రాత్రి 1 గంటకి ఈ యొక్క శక్తి సంచారానికి వస్తుంది అన్నమాట. సంచారానికి వచ్చి మా అమ్మమ్మ మంచం కాడికి వచ్చి మా అమ్మమ్మని లేపిద్ది. మా అమ్మమ్మకి ఎట కనపడిద్ది, ఆమె ఒక బంగారు లాంటి అమ్మాయిలా కనపడిద్ది. అంతా ఒంటి నిండా బంగారమే ఉన్నట్టుగా ఉంటుంది. ఆమె చూస్తే గల్ గల్ అని శబ్దాలు వస్తాయి. ఆ శబ్దాలు తగలగానే లేచి కూర్చుంటుంది. కూర్చొని చూడగానే మరి అమ్మ అని పిలవగానే, ఎవరు అమ్మ, ఏంటమ్మా ఈ అర్ధరాత్రి ఇప్పుడు వచ్చావంటే, నేను వచ్చాను మీ ఇంటికి అదృష్ట దేవతని వచ్చేసాను, ఏమీ లేదు, నీ దగ్గరనే ఉంది ఈ పెట్టి, ఇదిగో చూడు కావాలంటే తెరిచి ఓపెన్ చేసి చూపించిద్దంట. ఈ పెట్టి దగ్గ దగ్గ దగ్గర లోపల ఉన్నటి యొక్క అవన్నీ కనపడతాయంట. ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ మీకు వస్తాయి. ఈ విషయాలన్నీ రాత్రి అంతా ఈ యొక్క శక్తితోటి గడిపిన మా అమ్మమ్మ ఉదయకాలం మా మామయ్య వచ్చి ప్రార్థన చేయడానికి రాగానే మా మామయ్య గడికి వచ్చి చెప్పిద్దంట, అయ్యా మరి నాకు ఇంక మందులు ఎందుకురా, నాకు ఇంకేం వద్దురు వందనమా, ఇంక నేను చచ్చిపోయేదానికి నాకు ఎన్ని మందులు తేయడం ఇవన్నీ ఎందుకురా, నా తలకడ ఒక పెద్ద పెట్టు ఉంది, ఆ పెట్టు రోజు తీసుకుని వచ్చి నాకు చూపిస్తూ ఉంది, దాన్ని దగ్గర వస్తువులు కనపడతా ఉన్నాయి, కాబట్టి అయ్యా నన్ను కానీ బలిస్తే ఆ పెట్టిని తీసుకోవచ్చు అంట, వందనం ఆ పని చేయరా తొందరగానే అన్నాడు. అమ్మా అది సైతాను, అది మనకు అక్కర్లేదు, ఆ పిశాసి మనకు అక్కర్లేదు, ప్రార్థన చేద్దాం, దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చాడు, అవన్నీ మనకు అక్కర్లేదు, ప్రార్థన చేస్తే అది వెళ్ళిపోద్దమ్మా అని చెప్పంటే, లేదు నాయన రోజు వచ్చి లేపుతుందిరా నన్ను,
రోజు వచ్చి లేపుతుంది అని చెప్పి చెప్తూ ఉంటుందంట. ఇట్లా జరుగుతూ ఉంది. ఈ విషయము ఈ యొక్క అమ్మన బ్రోల్లో ఉన్న అబ్రహాం వారి ఆశీర్వాదం అనే అబ్బాయి మా మండలంలో చెప్పాడు. మా మండలంలో అక్కడక్కడ కనపడ్డోడికి ఫలానోడు కర్ణాటక పోయి మంత్రాలు నేర్చుకున్నాడు, వాడు సామాన్యుడు కాదు, వాడు ఎక్కడో పొలిమేర మీద కూర్చొని అమ్మన బ్రోలు శివాలయంలో ఉన్న పెట్టినే లేపుకొని పోయాడు. ఈ సంగతి చెబుతూ ఉండేళ్ళకి అంత మంత్రగాడ అటట మా మండలం తెలిసిపోయింది. ఆ సంగతి మా మండలం తెలిసేటప్పటికల్లా ఒకరోజు నేను పూజలో కూర్చున్నా, ఖచ్చితంగా 6 గంటలకల్లా ఒక కారు వచ్చి ఆగింది. సరే కార్లు అంటే అటు వస్తుంటాయి, పొలిమేర మీద పోతుంటాయి కదా అనుకుని పూజలు కూర్చునేళ్ళకి ఒక బక్క చిక్కిన ముసలాయన నాకు ఎదురుకు వచ్చి ఇలా దండం పెడతా నుంచున్నాడు. నేను పూజలో అవి పూజ చేసుకొని ఇటు కళ్ళు తెరిచి చూసేటప్పటికల్లా ఆయన ఇటు దండం పెట్టుకుంటా నుంచున్నాడు. చూసేళ్ళకి ఎవరు నువ్వు అన్నాను. స్వామి ఆరోగ్య స్వామి అంటున్నాడు. మళ్ళీ నాకు పేరు పెట్టాడు. నేను ఇప్పుడు ఆరోగ్యాన్ని కాదు, ఆరోగ్య స్వామి. ఏంటి నీ సంగతి అన్న? ఏమి లేదు స్వామి, ఒక్కసారి మీరు మా ఇంట్లో మీ పాదాలు పెడితే చాలు స్వామి మా ఇంట్లో అని చెప్పాను. ఏంటి పాదాలు పెట్టాను? నీ గురించి అంత ఆశీర్వాదం చెప్పాడయ్యా, నువ్వు అంత అద్భుతమైన వ్యక్తి అంట, నువ్వు వచ్చి నీలాంటి వాళ్ళు రావాలయ్యా నా ఇంటికి అని అందుకని కారు కూడా తీసుకొచ్చాను స్వామి, దయచేసి కాదనుకుండరండి స్వామి అని. సరే అక్కడ ఉన్న నేను పూజ చేసుకొని వస్తానని చెప్పి నా పూజ కార్యక్రమం అయింది. ఆయన ఎందుకు వస్తాడా నేను చెప్పాను కదా మీ కర్ణపిశాసి అని, ఆ కర్ణపిశాసిని పిలిచి అడిగాను అన్నమాట. ఏంటి ఈ వ్యక్తి వచ్చినట్టు యొక్క కారణం ఏంటి, దాని విషయం చెప్పమని నేను అడిగాను. అడిగితే ఏం లేదు, వాళ్ళ ఇంట్లో ఒక మరి బంగారంతో ఉన్నట్ట యొక్క ఒక పాత్ర ఉంది, ఆ పాత్ర యొక్క వినికిడి ఆ యొక్క శక్తి ఒకటి సంచారం చేస్తుంది, ఆ శక్తి సంచారాన్ని బట్టి ఆ ఇంట్లో వాళ్ళకి వెళ్ళటానికి భయపడుతున్నారు, అది ఎక్కడుందో ఏముందో ఎవరికి తెలీదు, చాలామంది వస్తున్నారు పోతున్నారు, అది నీ ద్వారాగా చేయించుకోవడానికి ఆ వ్యక్తి వచ్చాడు అని చెప్పింది. ఓహో నా ద్వారాగా పని ఉందా, సరే అయితే ఆ పని ఏదో చేసేద్దాము అని చెప్పి చాలా ఉల్లాసంగా ఉంటుంది ఇలాంటి పనులు చేయాలంటే, చాలా ఉల్లాసంగా ఉంటుంది నాకు. అని వెంటనే స్నానం చేసి నేను ఈ కాటుక పెట్టి తయారు చేస్తానని చెప్పాను కదా, ఈ కాటుకు పెట్టుకొని నేను నా పని మీద నేను వెళ్ళిపోయాను. నన్ను కారులో కూర్చోబెట్టుకున్నాడు, నేరుగా వాకిల దగ్గరనే కారు ఆపాడు. ఆ వాకిట్లో నుంచి నట్టింట్లోకి బాగా బాటలాగా పువ్వులు పోశారు. ఈ పువ్వుల మీదగా నన్ను తీసుకుని వచ్చాడు. ఇక్కడ వేస్తే ఒక కుర్చీ వేశారు, కూర్చున్నా. కూర్చుంటే ఆ తల్లి వచ్చేసి ఒక ఎండి పాత్ర తీసుకుని వచ్చి నా పాదాల కింద పెట్టి పన్నీరు తీసుకొచ్చి నా పాదాలకు కడిగి ఆ పన్నీరుని మరి తీర్థంగా తీసుకొని ఆ తల మీద చల్లుకుంటున్నారు. తల మీద చల్లుకో, నువ్వు కూడా చల్లుకో, అందరు చల్లుకోండి, ఆ ఇంట్లో కూడా చల్లు, ఇంట్లో కూడా ఆ బీరువా తీసి బీరువాలో కూడా చల్లుకో బీరువాలు. ఇట్లా ఏంటి అంటే స్వామి జలాలు చల్లుకోండి, పేడ పిశాసి ఏమన్నా పోతాయి, కర్మలు ఉన్నాయని పోతాయి అని చెప్పి అందరూ నా పాదాలు కడిగిన పన్నీరు తీర్థంగా తీసుకున్నారు. వాళ్ళ తల మీద చల్లుకున్నారు, బిడ్డల మీద చల్లుకున్నారు, వాళ్ళ బీరువాలో చల్లుకున్నారు, వాళ్ళ ఇళ్లలో అన్నిట్లో హాల్లో కిచెన్లో బెడ్రూమ్లో అన్నిట్లో చల్లుకున్నారు. ఈ తర్వాత అక్కడ కార్యక్రమం ఏంటో చేశాను, వచ్చేసాను. ఇక అక్కడ నుంచి నా పేరు మారిపోయింది. అప్పుడు దాకా ఆరోగ్యం అని పిలిచేవాళ్ళు, ఇక ఆరోగ్య స్వామి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ క్రీస్తు విజయం. క్రీస్తు విజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు, మంచి మంచి సాక్ష్యాలు, వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి. తప్పక వీక్షించండి, దీవెనలు పొందండి. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అవర్ వీడియోస్. Don't forget to subscribe Christ to Vijayam.